సడన్ గా నాకు స్టూడెంట్ నుంచి మెసేజ్ వచ్చింది, అన్న రెండు రోజులు నేను తినకుండా ఉన్నాను, ఇంకా బిఆర్పి కూడా కలెక్షన్ చేసుకోలేదు, ఎవరు లేరు నాకు ఇక్కడ, ఎవరు ఫ్రెండ్స్ తెలియదు, ఏం చేయాలి అర్థం కావట్లేదు అని చెప్పి నాకు మెసేజ్ చేసింది. ఇన్స్టాగ్రామ్లో నేను సడన్గా స్వైప్ చేస్తుంటే వచ్చింది మెసేజ్, నేను షాక్ అయిపోయా. లక్కీగా వాడు ఏంటంటే నేను లాస్ట్గా ప్రీవియస్గా ఉన్న అకామిడేషన్లో దిగాడు, నేనున్న అకామిడేషన్కి ఒక 5 మినిట్స్ వాక్ అనమాట. సో ప్రెజెంట్ అయితే ఆ స్టూడెంట్ వెళ్ళి కలవాలి. సో రెండు రోజులు తినకుండా ఎలా ఉన్నాడో అర్థం కావట్లేదు, భయమైంది, ఎవరు లేరడంగానే మనం అయితే వెళ్ళి ఆ స్టూడెంట్ని కలిసి అసలు ఏంటి సంగతి అని మాట్లాడదాము. అసలు రికార్డ్ చేయకుండా చాలా చేసాము కానీ కానీ ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది, ఒక అవేర్నెస్ స్ప్రెడ్ అవుతుందని చెప్పి వాయిస్ ఇది వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో ప్లీజ్ పాజిటివ్గా తీసుకోండి, ఎప్పుడైనా సరే డిప్రెషన్లోకి వెళ్ళకండి, రాగండి, బయట తిరగండి. ఫస్ట్ అయితే మనం తొందరగా స్టూడెంట్ని వెళ్ళి కలవాలి. వర్షం కూడా పడుతుంది, వాడి దగ్గర గొడుగు కూడా లేదంట, అసలు గొడుగు తీసుకొని రమ్మంటే బయటికి కూడా తిరగకుండా ఎలా ఉంటున్నారు, రాగానే రూమ్లో అసలు కూర్చోకండి మీరు. నాకేమో ఇప్పుడు సెక్యూరిటీ షిఫ్ట్ ఉంది, షిఫ్ట్ ఏం చేయాలో, షిఫ్ట్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఏమో తెలియదు కానీ మాకు ఎందుకో ఈ స్టూడెంట్ ఒంటరిగా ఉన్నసరికి నాకు షిఫ్ట్ కూడా క్యాన్సిల్ చేసుకుని వెళ్ళాలనిపించింది. ఇట్స్ ఓకే, షిఫ్ట్ ఏముంది, వాళ్ళ కాకపోతే రేపు వస్తుంది. నేనున్న ప్లేస్లో ఒకటి దిగి పాపం ఒంటరిగా ఫీల్ అవుతున్నప్పుడు మనం సపోర్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ గైస్. నాకు అసలు ఇలాంటి కంటెంట్ క్రియేట్ చేయడం అస్సలు ఇష్టం లేదు, బట్ కొంతమంది అని ఆలోచిస్తారు రాగానే ఏం చేయాలి ఏంటి అనేది. టైంకి తినండి, ఎక్కువ ఆలోచించి బుర్రలు పాడు చేసుకోండి ఇక్కడ రాగానే. ఏ హాయ్ బ్రో, రికార్డ్ చేసుకుంటా, ప్రాబ్లం లేదా? ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు అంతే, ఎందుకు ఏడుస్తున్నావు అసలు? నాది పెద్ద స్టంట్ అయింది అన్న. ఏమైంది అంటే, లైక్ ఐ మిస్డ్ ద ఫ్లైట్ 2 times 2x. 2 times ఫ్లైట్ మిస్ అయ్యావు? ఫస్ట్ టైం ఐ స్టక్ ఇన్ ట్రాఫిక్. ఓకే, తెలుగే కదా, తెలుగు. గొడుగు పట్టుకో, పట్టుకో, ఏమేం చెప్పు. తెలుగులో మాట్లాడు, తెలుగే. ఫస్ట్ టైం ట్రాఫిక్ లో స్టక్ అయినా, సెకండ్ టైం కొంచెం బ్యాగ్ పోగొట్టుకుని ఇమిగ్రేషన్ వాళ్ళు రిటర్న్ పంపించారు హైదరాబాద్ లో. అంటే నేను హార్డ్ కాపీ తేయాలి జాయినింగ్ లెటర్, సాఫ్ట్ కాపీ చూపిస్తే వి నీడ్ ద హార్డ్ కాపీ అన్నారు. ఓకే, నేను చాలా రిక్వెస్ట్ చేసిన వాళ్ళు మన తెలుగు వాళ్ళే. ఓకే, బట్ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. థర్డ్ టైం నెక్స్ట్ డే లైక్ లండన్ కి చేసుకున్నా, అక్కడ ఇట్లా ముంబై హైదరాబాద్ టు ముంబై, ముంబై టు లండన్ హెత్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏమైంది, డబ్బులు పోయినాయా? మరి ఏమైంది ఇప్పుడు, ఏమైంది, ప్రాబ్లమ్ ఉన్నావా అంటే ఒంటరిగా ఫీల్ అవుతున్నావు? లక్కీగా నా పక్కన వచ్చి నేను ఇక్కడే ఉంటా ఈ ప్లేస్. నేను ఆల్రెడీ ప్రీవియస్ ఇక్కడ ఉండి వెళ్ళిపోయిన అకామిడేషన్, చాలా మంచి ప్లేస్ ఉన్నది, చాలా మంది స్టూడెంట్స్ కూడా ఇక్కడికి వస్తున్నారు. కానీ మనం ఇక్కడ ఉన్నారు, ఉన్నారు నా ఫ్రెండ్ బాను అని చెప్పి సేమ్ మన సబ్స్క్రైబర్ ఇక్కడికి వచ్చిన తర్వాత కలిశాడు, కలుస్తాడు. నేను రికార్డింగ్ చేస్తానండి, ఇప్పటివరకు ఇలాంటి కంటెంట్ క్రియేట్ చేయలేదు. బట్ ఏంటంటే నువ్వు సడన్గా అన్న ఒంటరిగా ఉన్న 2 days తినకుండా ఉన్నానంగా నాకు భయం అయింది. బయటికి రాలేదు అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేయాలి, బిఆర్పి కలెక్ట్ చేసుకోవాలి అంతే కదా. ప్రాబ్లం ఏమైంది ఇప్పుడు, ఏం అవ్వలేదు సార్, కాలేజ్లో ప్రాబ్లం అవ్వలేదు, మరి ఎందుకు ఏడుస్తున్నావు? రాజుకి కూడా ఎవరు తెలియదు, ఇట్లానే వచ్చి ఇట్లానే మెల్లిగా కెమెరా పెట్టుకొని కంటెంట్ క్రియేట్ చేసుకుని జనాలతో కలుసుకుంటూ మాట్లాడుకుంటూ ఎదిగా. నువ్వు కూడా అట్లనే చూద్దావు, నేను దిగిన ప్లేస్ అని దిగావు ఫైన్, కానీ బా నేను ఉన్నా కదా పద, ఫస్ట్ తిందాం పద. అంటే కన్సల్టెన్సీ ఎవరు ఏ నంబర్స్ ఇవ్వలేదా నీకు? ఇక్కడ ఎవరు నంబర్ ఇచ్చి లివర్పూల్ లో ఎవరు పర్సన్ లేరు, ఒక్కడికి వచ్చేసావు దిగావు హైదరాబాద్ దిగిన. నీ అకామిడేషన్ ఎవరు చూపించాడు? వాళ్ళు అడ్రస్ పెట్టారు, క్యాబ్ బుక్ చేసుకుని వచ్చేసాను. క్యాబ్ ఎంత తీసుకున్నారు? $10. ఇక్కడ మాంచెస్టర్ దిగావా? అక్కడ హైదరాబాద్ నుంచి హ్యూస్టన్ పోయినా రైల్వే స్టేషన్. ఓకే, రైల్వే స్టేషన్ నుంచి లివర్పూల్ వచ్చినా.
లివర్పూల్ నుంచి ఇక ఇక్కడే కానీ అక్కడ నుంచి నేను ఇప్పటికీ అదే చెప్తా, నాలాగే ఎంతో మంది తెలియకుండా పరిచయం అవుతారు, పరిచయం అయినప్పుడు వాళ్ళతో మంచిగా బిహేవ్ చేసి వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు, సేమ్ నా తెలతో మాట్లాడో మంచిగా అలానే మాట్లాడు. అంటే వితౌట్ ప్లానింగ్ రావద్దని చెప్పాను, నేను ఆల్రెడీ చెప్పా ప్లానింగ్ చేసుకోకుండా రావద్దని చెప్పి నా వీడియోల్లో ఏదో నేను బిగినింగ్లో నేను ఇవన్నీ ఫేస్ చేశాను, ఒంటరిగా ఫేస్ చేశాను, ఎట్లా ఇలా నాకు వచ్చి చెప్పినోడు ఎవడు ఇచ్చినోడు లేడు, తెలియకుండానే నాకు ప్రతీష్ అని ఒక ఫ్రెండ్ అయ్యాడు, వాడు ఇంకొక ఫ్రెండ్ని పరిచయం చేశాడు, అట్లా ఫ్రెండ్స్ 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 అనుకుంటా ఇవాళ ఈ రాజుగాడు లివర్పూల్లో కొంతమందికి అలా పరిచయం అయిపోయి నేను కొంత పరిచయం చేసుకొని ఒక్కో స్టెప్ బేబీ స్టెప్స్ చేసుకుంటూ ఉన్నా. ఇప్పుడు నువ్వు కూడా బేబీ ఆ యూకేలో. అవసరం లేదు మా సినిమాలు చూడు, తెలుగు సినిమాలు చూడు, కూర్చొని ఎంజాయ్ చేసి చిల్లు కొట్టు, బయట తిరుగు, వాతావరణం అప్పుడప్పుడు వర్షం పడుతూ ఉంటుంది, స్నో పడుతూ ఉంటుంది, ఫోటోలు తీసుకో, అన్నీ మెల్లిగా నేర్చుకుందు కానీ తొందర ఏం లేదు. ఫస్ట్ అయితే టైంకి తిను, నువ్వు తినకుండా ఉంటేనే నాకు భయం అయింది, 2 రోజులు తినకుండా ఉన్నాను అనగానే నా భయం అయింది. బయటికి రాలేపోయా ఏముంది, ఓడో కొడుకు చంపేస్తాడే నిన్ను. ఓకే మ్యాన్, బ్రిటిష్ వాళ్ళు చాలా బాగానే మాట్లాడతారు, మనం మంచిగా వాళ్ళని చూసి మంచిగా రెస్పెక్ట్ ఇస్తే వాళ్ళు మనం రెస్పెక్ట్ ఇస్తారు, బట్ ఇట్స్ ఓకే, మనం మన చేతిలో లేదు కానీ వచ్చావు కదా ఇంకా చూసుకున్నా. యూకే వచ్చావు మ్యాన్, నథింగ్ విల్ బి ఓకే, బట్ ఇట్ విల్ బి ఓకే, ఇట్ హ్యాస్ టు బి ఓకే, ఇట్స్ ఓకే. బాగుంది కదా ప్రదేశం, ఆ మ్యూజియంకి వెళ్ళావా? నేనే వెళ్ళింది లేదు ఇప్పటి వరకు, అక్కడ మ్యూజియం, లివర్పూల్ మ్యూజియం. అది కాదు తమ్ముడు, నేను గొడుగు తెచ్చుకోమని చెప్పాను, గొడుగు ఎందుకు తెచ్చుకోలేదు? గొడుగు లేదన్న, తీసుకురా. నువ్వు నా వీడియోలు చూడట్లేదు అయితే, నిజం చెప్పు నా వీడియోలు ఏమేమి చూసావు? పార్ట్ టైం లో చూసాను ఫస్ట్, అంటే నువ్వు ఎట్లారా విన్నావు అంటే కష్టాలు చెప్పినావు, నాకు ఇక్కడ ఎవరు తెలియదు, ఇక్కడ వచ్చాను సెటిల్ అయ్యాను, అందరు మళ్ళీ ఇంకే రావద్దు ఉండేనండి. ఇక్కడ అందరు మనలా ఉండరు, కొంతమంది ఎలా అంటే టైం మనకి ఇవ్వరు, మనల్ని చూసుకోరు, ఎవరు చూసుకోరు, ఒంటరితనంకి లోన్ అవుతాం. ఇదిగో ఎప్పుడో ఒక్కడు చూసుకొని మెసేజ్లో ఏదో చూసుకొని వాడికి టైం దొరికినప్పుడు రావడం తప్పితే, బట్ గట్టి పడాలి. ఇవాళ ఏడుస్తున్నావు అంటే ఏడు, పర్లేదు ఎంత లేడు, తర్వాత రేపు నాలా ఇంకోటి చెప్తావు. సో ఓకే చూడు, ఎంత బాగుంది చూడు, అక్కడ పక్షులు ఎలా కొడుతున్నాయి చూడు, ఇంత మంచి ప్లేస్ ఎక్కడ ఉంటుందా లివర్పూల్ లాంటి మంచి ప్లేస్? అమ్మ లివర్పూల్కి ప్రమోషన్ చేస్తున్నాయి అందరికీ, అసలు మనోళ్ళని మిస్ అయ్యావనుకో మాంచెస్టర్ వెళ్తా, అంత మనోళ్ళే పక్కనే కళ్ళు చూడుచుకొని 50 మినిట్స్ ట్రైన్. అంతే వర్షం పడుతుంది కరెక్ట్గా ఇదే రోజు, ఏదో బస్ స్టేషన్ ఇక్కడ ఎక్కడికి వెళ్ళాలని బస్సులు 2 పౌండ్లు. బిగినింగ్లో నాకు ప్రతీష్ గారు అన్నీ నేర్పించాడు, ఇప్పుడు నేను నీకు చెప్తున్నా అంతా వాడి వల్ల. ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా, ఇక్కడ కూరగాయలు నీకు కాల్చిన సరుకులు అన్నీ తీసుకోవాలి, తీసుకున్నావు అనుకో వంట వండుకోవచ్చు, నీకు వంట వచ్చు కదా. ఇవి మా సిటీ సెంటర్ ఎంత అందంగా ఉందో అసలు, జస్ట్ గివ్ హిమ్ గార్లిక్ మయోనీస్ అండ్ స్పెషల్ గార్లిక్ మయోనీస్ అండ్ చిల్లీ సాస్. వి ఇండియన్స్ ఆల్వేస్ హ్యావ్ స్పైసీ. యా సే హై టు డూడు, మై బెస్ట్ ఫ్రెండ్ హియర్. ఎప్పుడైనా సరే నువ్వు బయట తినాలంటే ఇక్కడికి వచ్చేసి నా పేరు చెప్పు రాజు అని చెప్పి క్రియేట్ చేసుకున్నాను, మొత్తం తప్పుగా అనుకోకు. ఇంకోటి నీకేం ప్రాబ్లం లేదు అప్లోడ్ చేసుకుంటే, ఏం లేదు, చాలా మంది ఇష్టం వచ్చేట్టు నాకు ఎరేజ్ చేస్తున్నారు అందుకు. సో యా వితౌట్ ప్లానింగ్ వితౌట్ అకామిడేషన్ ఎవరు రావకండి. ఇప్పుడు నాలంటే కలిసాడు, ఇప్పుడు ఓకే కదా, ఓకే ఎవరు తెలియకపోతే ఏం చేయలేము కదా.
జస్ డూ ప్లాన్ బిఫోర్ యు కెన్ ఫ్లై. తెలుగులో చెప్పు, తెలుగు తెలుగు ఛానల్ మా తెలుగు వాళ్ళకి కాస్త బూస్ట్ ఇచ్చినట్టు కూడా ఉంటది. ప్లాన్ లేకుండా ఎవరు రాకండి, ప్లీజ్ ప్లాన్ బిఫోర్. ఏదో ఇంటర్వ్యూ ఇంటర్రోగేట్ చేసినట్టు చెప్తున్నావు, నువ్వే వీడియో తీయమని చెప్పావు, నువ్వే ఏంటి వద్దు వద్దులే అన్న. సర్లే కానీ ఊరికనే అన్న, ప్రశాంతంగా తిను, నేను నైట్ కలుస్తా సరేనా, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు, నేను నా ఫ్రెండ్స్ కాంటాక్ట్ ఇస్తా, వాళ్ళని కాంటాక్ట్ అక్కడ ఉంటాడు, ఆయన అక్కడే ఉంటాడు. బాను మై ఫేవరెట్ సబ్స్క్రైబర్ మనోడు, లక్కీగా బాను ఉన్న ప్లేస్ లో పడ్డాడు కాబట్టి బాను చూసుకుంటున్నాడు దగ్గరుండి. అమ్మా అంత అవసరం లేదు, నార్మల్ గా కూడా చూస్తారు వీడియో. నేను షిఫ్ట్ కి వెళ్ళి రెడీ అయ్యి ప్లేస్ కి వచ్చా, మనోడు మధ్యాహ్నం లంచ్ చేసి ఇంటికి వచ్చాడు. ఏం చేసావు ఇవాళ బాను, ఎక్కడ తిప్పాడు? ఎక్కడ? సెంట్ జాన్స్. సెంట్ జాన్స్ సెంటర్? సెంట్ జాన్స్ సెంటర్ లో మన అందరు గుర్తుపడతారు. యూట్యూబర్ ఏం లేదు, నాకు ఒకటే అర్థం కాలేదు, నువ్వు వచ్చావు, నువ్వు నా మెసేజ్ చేసావు, అలా ఎంత మందికి మెసేజ్ చేసావు? నేను సిన్సియర్ గా అడుగుతున్నా, ఎవరికి చేయలేదా మెసేజ్? మరి నాకెందుకు మెసేజ్ చేసావు? తెలిసి నా మెసేజ్ చేసావు ఆ టైంలో, నేను మెసేజ్ చూడకపోతే ఏంటి పరిస్థితి? నేను డిప్రెస్ అయిపోయి కూర్చున్నావు అట్లానే తినకుండా. ఎన్ని రోజులు ఏం తిన్నావు సరిగ్గా? వచ్చి ఎప్పుడు వచ్చావు, ఎప్పుడు ల్యాండ్ అయ్యావు? టూ డేస్ అవుతా. టూ డేస్ ల్యాండ్ అయ్యి వచ్చి ఏమైంది అసలు, ప్రాబ్లం ఏంది నీకు? ఎక్కడ ప్రాబ్లం వచ్చింది? ఎయిర్పోర్ట్ లోనే ప్రాబ్లం. ఎయిర్పోర్ట్ లో ప్రాబ్లం వచ్చింది. టూ టైప్స్ ఫ్లైట్ బిస్కెట్ అయింది. డబ్బులు రీఫండ్ వచ్చా? లేదన్నా. ఎన్ని లక్షలు పోయాయి? 1.7 అట్లా. 1.7 లాక్స్ పోయినాయి. సరే నీకు అకామిడేషన్ ఎవరు చూపించాడు? కన్సల్టెన్సీ అకామిడేషన్ చూపించాడు. కన్సల్టెన్సీ నేను అప్రిషియేట్ చేస్తా, మంచి మంచి అకామిడేషన్ చూపించాడు. ఈ అకామిడేషన్ కెసీటా త్రూ బుక్ చేసుకున్నా దొరుకుతుంది, సేమ్ ప్రైస్ లో దొరుకుతుంది. కాకపోతే ఎవరెవరైతే కెసీటా త్రూ వస్తారో నాకు తెలుస్తుంది, ఏ స్టూడెంట్ వచ్చినా నా మెసేజ్ చేస్తాడు, ఎందుకంటే నేను పేమెంట్ రిసిప్ట్ పంపడం చెప్తాను. ఎందుకంటే నా నుంచి నా కొలాబరేషన్ తో వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బాధ్యతగా చూసుకోవాలి, అది నా బాధ్యత. బట్ కన్సల్టెన్సీ మంచి అకామిడేషన్ లో దింపాడు, దట్స్ ఫైన్. నీకు స్టూడెంట్స్ కాంటాక్ట్స్ ఎవరు ఇవ్వలేదా? వాళ్ళు అట్లా ఇవ్వకూడదు అట్లా ఇట్లా అన్నారు. కన్సల్టెన్సీ ఇవ్వకూడదు అన్నాడా? మరి అడుగుతారు స్టూడెంట్స్ పోతారు కదా ఎంతమంది. అంటే వాళ్ళు ఏమన్నా చెప్పిన ఏం చెప్తారు? వాళ్ళ డ్రాబ్యాక్స్ ఏమని చెప్పి కన్సల్టెన్సీ డ్రాబ్యాక్స్ చెప్తారని చెప్పొద్దు అన్నాడా? అంటే అట్లా చెప్పలే, అందుకే ద రీజన్ నేను అట్లా అనుకుంటాను. అడిగినా ఎక్కువ సార్లు. ఓకే, అక్కడ పోయిన తర్వాత వచ్చాము, ఇద్దరు ఇక్కడ ఏమి ఉండదు. నీకు కాంటాక్ట్స్ ఇవ్వలేదు, మరి ఇక్కడికి ఎలా వచ్చావు, ఏం తెలుసుకుని వచ్చావు? ఇదే ట్రైన్లు, ట్రైన్ ఎక్కి ఈస్టర్న్ నుంచి ట్రైన్ ఎక్కిన. సిమ్ కార్డు? సిమ్ కార్డు వచ్చి కొన్నా అన్న. లిబ్రా కొన్నావు? ఎక్కడ కొన్నావు? అక్కడే కొన్నా, లండన్ లో. లండన్ లో కొన్నావు? నెట్వర్క్ పనిచేస్తలేదు. నెట్వర్క్ పనిచేయట్లేదు, ఎట్లా కట్లా తన్నుకుంటే అకామిడేషన్ కి వచ్చావు. ఇంట్లో వాళ్ళతో మాట్లాడా? ఏమంటున్నారు ఇంట్లో వాళ్ళు? ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పలేదు, ఒక్కడికే కూర్చొని డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఏడ్చుకుంటూ నన్ను చూడగానే ఎందుకు ఏడ్చావు అసలు, అవసరం? ఎవరు కనబడలేదు. సి బ్రో, నీ పేరు రాజు, నేను వచ్చినప్పుడు ఒంటరిగానే వచ్చాను, నాకు ఎప్పుడూ తెలియదు, ఇలానే నాకు ఇట్లానే ఇలాంటి ఈ అకామిడేషన్ లో ప్రీతి చాలా కూడా ఉన్నాడు. ఆడు నాలాగే నీకు ఎలా పరిచయం అయ్యాడు, నేను ఆడు నాకు పరిచయం అయ్యాడు, అలానే పరిచయం అవుతాడు, అన్ఎక్స్పెక్టెడ్ ఒకటి పరిచయం అవుతాడు. లక్కీగా నువ్వు వాడి దగ్గర నుంచి కావాల్సిన ఇన్ఫర్మేషన్ లాక్కోవాలి. ప్రీతిష్ గారు చూస్తే చెప్తున్నా, ఆడ దగ్గర నేను చాలా లాక్కున్నా ఇన్ఫర్మేషన్ లాక్కొని, నువ్వు ముందుకెళ్ళాలి, టైంకి ఫుడ్ తినాలి, జాబ్లు ఎట్లా అప్లై చేయాలి, కాలేజ్కి ఎట్లా వెళ్ళాలి, ఏంటి ఇవన్నీ కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ బ్యాలెన్స్ ఓపెన్ చేసావా? బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసావా? చేయలేదు. ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబ్ లో వీడియోలు చేస్తున్నారు కానీ అవన్నీ చూడలేదా? నాదేది చూసు, లివర్పూల్ అని మొట్టగా నేను వచ్చాను, నా అన్ని వీడియోలు చూసావా? కనీసం నిజం చెప్పు, నిజం చెప్పు. కొన్ని చూసినాను, నాకు ఒక్కడివి చూసినప్పుడు నా అన్ని చూడాలి కదా, కనీసం ఏదన్నా ఏం చేయాలి ఎలా చేయాలని తెలుస్తుంది కదా. అసైన్మెంట్ లో అకామిడేషన్లు ఎట్లా ఉంటాయి, ఏంటి పరిస్థితి, పార్ట్ టైం ఎట్లా అప్లై చేయాలి, అన్న ఎట్లా చేస్తున్నాడు, ఏంటి ఇక్కడ వరకు ఎలా వచ్చాడు, నువ్వు కూడా అక్కడ వరకు ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. నేనే పెద్ద తోపు కాదు, తురుం కాను కాదు, ఇప్పుడు వరకు అయితే ఇంత కొంత ఇంత నేర్చుకుని వచ్చా, ఈ ఎక్స్పీరియన్స్ ఇంకోటి వచ్చి కొత్తగా వచ్చినట్టు యూజ్ అవుద్దని నేను చేస్తున్నా. సో తప్పు వాడదంటావు, కన్సల్టెన్సీ వాడదా లేకపోతే నీదే తప్పు?
కొంచెం వాళ్ళదే ఉన్నది, కొంచెం నాదే ఉన్నది. వాళ్ళు ఓకే నన్ను అడిగితే కన్సల్టెన్సీ వాళ్ళు ఇక్కడ బ్లేమ్ చేయను, నీకు అకామిడేషన్ ఇప్పించాడు ఫైన్ నేను ఆయన అప్రిషియేట్ చేస్తా, కానీ స్టూడెంట్ కాంట్రాక్ట్స్ అడగలేదు అక్కడ బ్లేమ్ చేస్తా. కానీ నువ్వు రీసెర్చ్ చేయాలి కదా, ప్లాన్ చేసుకోవాలి కదా. నేను తిడతాను అనుకోకు, నేను ఎందుకంటే నీకు షుగర్ కోటింగ్ ఇస్తే ఏం కాదు నేను ఉన్నా అని చెప్తే బాగానే ఉంటుంది, ఒకరోజు బాగానే ఉంటుంది, రెండో రోజు మూడో రోజు నేను ఉండను, అప్పుడు మళ్ళీ నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు, మళ్ళా నువ్వు ఇంకొకటి మెసేజ్ చేసే రోజు తెచ్చుకోకు. నీ నువ్వు తిని టైంకి, నువ్వు పొద్దున మధ్యాహ్నం రాత్రి టైంకి తిను, బోర్ కొట్టిందా బయట తిరుగు. ఇప్పుడు సెయింట్ జాన్స్లో బయటకు వెళ్ళాం, వెళ్తూ వెళ్తూనే సరదా సరదాకి నాకు ఎంతమంది కనిపించారు, నువ్వే అడిగో అన్నా రాజుగురు ఎట్లా పరిచయం వీళ్ళందరూ అంటే నీకు అలానే అందరు పరిచయం అవుతారు. రాజు అనేటువంటి నార్మల్ పర్సన్, నువ్వు నీ పేరు కూడా రాజే నేర్చుకుంటావు. బాను ఉన్నాడు, బానుగా నేను ఇవాళ బయట తీసుకెళ్లాడు, ఏమేమి తెచ్చుకున్నావు? గ్రాసరీస్ అన్ని తెచ్చుకున్నావు, గ్రాసరీస్ తెచ్చుకున్నావు, అన్ని తెచ్చుకున్నావు, బ్లాంకెట్స్ అన్ని తెచ్చుకున్నావు, జాకెట్స్ తెచ్చుకున్నావు, ఆల్ గుడ్ కదా. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే కాలేజ్కి వెళ్ళి వండుకో. నీకు వండుకో వచ్చా? వస్తే ఓకే, లేదు అంటే వాళ్ళని చూసి నేర్చుకో, వాళ్ళకి ఏదైనా హెల్ప్ అంటే చేయి, నేర్చుకో, మంచిగా ఉండు. వాళ్ళు నాకు దొరికిన వాళ్ళల్లో నేను ఎక్కువ బయటకు రావడం భయం కలవను, నేను ఎక్కువ పార్టీస్ కానీ లేకపోతే వాళ్ళు సెలబ్రేషన్ కానీ ఇక్కడికే వస్తుంటాను, నా వీడియోలు అనేది చూస్తే నీకు అర్థమవుతుంది వీళ్ళే నాకు ఎక్కువ క్లోజ్ ఇక్కడ. సో ఏదొచ్చినా కానీ నా మెసేజ్ చేయి, నేను మెసేజ్కి రిప్లై మాత్రం తప్పు అనుకో. నువ్వు ఎలా అయితే వాళ్ళకి మెసేజ్ చేసి అన్నావు, ఎంతో మంది స్టూడెంట్స్ వచ్చి రాజుగురు ఇక్కడ ఉన్నావు ఏం అర్థం కావట్లేదు, నువ్వు నా పక్కన ఉన్నాగా నేను వచ్చేసా వెంటనే నా జాబ్ పక్కన పెట్టి వచ్చాను, ఇంకో ఎంతమందికి ఉంటారు ఈ వీడియో ఎందుకు చేస్తున్నావు నీకు తెలుసు, నీకు తెలుసు ఎందుకంటే నువ్వు ఒకటికి ఆదర్శం అవుతావు, ఇలా రాకూడదు. రాజుబ్రో ఏదో కంటెంట్ క్రియేట్ చేస్తున్నాడు, అది ఇంకొకటి చూసి నేర్చుకుంటారు, అదొక్కటే. చిల్లవు, లైఫ్ బాగుంటుంది, ఏమన్నా ఉంటే నేను లీడ్స్ ఇస్తా, ఎలా చేయాలి ఏంటి, జాబులు ఎట్లా అప్లై చేయాలి ఏంటి అనేది నా వీడియోలు చూడు, మాక్సిమం అర్థం అవుతాయి, లేదా వేరే వాళ్ళ వీడియోలు చూడు, నీకు ఇన్ఫర్మేషన్ వచ్చేంత వరకు వీడియోలు చూడు. ఎందుకంటే ఇది వరకు ఎవరికి ఏవో చెప్పేటోళ్ళు లేడు, ఇప్పుడు చాలా మంది వచ్చారు, బాను ఉన్నాడు, నా ఫ్రెండ్స్ ఉన్నారు, వీళ్ళందరూ ఖాళీగా ఉన్న టైంలో అన్నా ఏం చేయాలన్నా ఎట్లా అప్లై చేయాలన్నా రెజ్యూమ్లు ఎట్లా తయారు చేయాలన్నా సీవీలు ఎట్లా చేయాలి ఎట్లా అప్లోడ్ చేయాలి తెలుసుకో, నేర్చుకో. తర్వాత నువ్వే క్లియర్ చేసుకోవాలి, నువ్వే నేర్చుకోవాలి, అదొక్కటే. నేను గైడెన్స్ అంటే ఇంతకన్నా గైడెన్స్ నేను, నాకు అన్న తమ్ముడు లేరు, నాకు ఎవడైతే బాగా కలుస్తాడో ఎవరైతే బాగా మాట్లాడతాడో వాడే నా అన్న వాడే నా తమ్ముడు, నేను అట్లనే ఇలానే మాట్లాడతా. సో తప్పుగా అయితే అనుకో, ఏమైనా తప్పుగా మాట్లాడితే ఎప్పుడన్నా తినాలనిపిస్తే అక్కడ నేను ఎప్పుడన్నా నీకు అనిపిస్తే నేను తీసుకెళ్ళేవాడు ఆ రెస్టారెంట్కి, వెళ్ళి నా పేరు చెప్పు, నా ఫ్రెండ్ అవ్వాడు మంచిగా నాకు పెట్టకుండా ఒక్కడవే తినేసావు ఆ రోజు, అసలు నాకు బాగా కోపం వచ్చింది, మా బానువాడికి చెప్పా నాకు పెట్టకుండా ఒక్కడే తినేసాడంటే నీకు పెట్టలేదు సర్లే సరే నాకు కూడా తీసుకురాలేదు అన్నాడు బాను. మళ్ళీ మా ఫేమస్ అండ్ స్టీక్స్ అండ్ షేక్స్ కి వచ్చేసాం, ఇప్పుడు ఇదివరకు ఒక సబ్స్క్రైబర్ పెడితే ఇప్పుడు ఇంకొక సబ్స్క్రైబర్తో కూడా వచ్చేసాం. నా ఫేవరెట్ ప్లేస్ లివర్పూల్లో ఇది. తాగు మామా, నువ్వు నా సబ్స్క్రైబర్ మా, నువ్వు తాగు, నీ నోడు ఆపుతున్నాడు చెప్పు. పెప్సి తాగుతున్నాడు పెప్సి మనోడు. ఓకే కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే నా మెసేజ్ చేయి, నేనున్నా, మళ్ళీ చెప్తున్నా, ఎక్కువ టెన్షన్ తీసుకోకు, డిప్రెషన్లోకి ఎక్కువ వెళ్ళకు, ఇంట్లో వాళ్ళు గుర్తొచ్చినా నాకు ఫోన్ చేయి, మెసేజ్ చేయి, టేబుల్ పై టేబుల్ చెప్తున్నాడు. బాగా తిన్నావు కదా ఇవాళ, నైస్ కదా. సో గైస్, ఇలాగా ఇలా ఎవరన్నా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే ఎలాంటి సంఘాల్లో ఎలాంటి గ్రూపుల్లో పెద్దగా మీరు పట్టించుకోకండి, ఎవరికి మెసేజ్ చేయాల్సిన అవసరం లేదు, మనకు మనమే హెల్ప్ చేసుకున్నాం, మన పక్కన ఒకడు ఉంటాడు తెలుగుడు, వాడిని వెళ్ళి అడగండి, కావాల్సిన గైడెన్స్ వాడు ఇస్తాడు, ఇవ్వకపోతే ఇంకొకరిని అడగండి, అంతేగాని మీరులో మీరు కుమిలిపోతూ అందరికీ మెసేజ్ చేసుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటాం. బట్ ఏం చేద్దాం, మెసేజ్ చేస్తాం, ఏం చేయలేదు కూడా మెసేజ్ చేసేది మనం, అడగడు అన్న అడగడు. సో గైస్, వెళ్ళే ముందు ఒక మాట, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, ఎంకరేజ్ చేయండి అబ్బా, మీరు నాకు మోటివేషన్ ఇస్తేనే నేను ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. ఏమైనా స్కామ్లు ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి, మర్చిపోకండి, బాయ్.